వైసీపీ అధికారంలో ఉండగా మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట టికెట్ ఆశించిన పద్మ అది రాకపోవడంతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజీనామా లేఖతో జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గుడ్ బుక్ ప్రమోషన్లు అంటున్నారని, కానీ వారికి ఉండాల్సింది గుడ్ బుక్ కాదు గుండె బుక్ అన్నారు. ప్రమోషన్ పదం వాడడానికి రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదన్నారు. జీవితాలు ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. పార్టీని నడిపించడంలో జగన్ కు బాధ్యత లేదని, పరిపాలన చేయడంలో బాధ్యత లేదని, సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదన్నారు. అయితే యాంకర్ శ్యామల ఎంట్రీ తర్వాత వైసీపీలో తలెత్తిన పరిస్థితులతో వాసిరెడ్డి పద్మ గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తూ ఈరోజు మీడియా ద్వారా రాజీనామా నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేటటువంటిది ఒక కలెక్టివ్ వర్క్, ఎంతోమంది పనిచేస్తే ఒక విజయం, ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణ ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. నేనే రాజు, నేనే మంత్రి, నా వల్లే పార్టీ నడుస్తుంది, నా వల్లే అంతా జరుగుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక పాపెట్స్, చెస్లో ఒక పావుని ఇలా తీస్తాను, ఇలా పెడతాను, చెక్ ఇక్కడ పెడతాను, లేకపోతే మరొకసారి చెక్ తొలగిస్తాను, మళ్ళీ చెక్ పెడతాను అనేటటువంటి రాజకీయాలను చూసే, జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ను చూసే ప్రజలు విసుగెత్తిపోయి ఈ రోజున ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రజా తీర్పు తర్వాత కూడా ఏమాత్రం ఒక ఆత్మవిమర్శ కానీ, అసలు ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి ఒక రివ్యూ కానీ ఏ పరిస్థితుల్లోనూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదు. కేవలం మళ్ళీ మభ్యపెట్టడానికి, పార్టీ క్యాడర్ని మభ్యపెట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. గుడ్ బుక్ పెడతాను, ఇప్పుడు పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి కార్యకర్తలకి ప్రమోషన్లు ఉంటాయి, గుడ్ బుక్లో పేర్లు రాస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. 2011లో మీరు పార్టీ పెట్టారు. 2011 నుంచి ఇప్పటిదాకా కార్యకర్తలు అనేక మంది ప్రాణాలు ఇచ్చారు, జీవితాలను ఇచ్చారు, ఆస్తులు పోగొట్టుకుని రోడ్డును పడ్డారు. వీరికి సంబంధించినటువంటి ఒకసారి కూడా మీ వైపు నుంచి లేకుండా, కనీసం ఆ రిగ్రెట్ అనేటటువంటిది కూడా లేకుండా, మళ్ళీ ఇవాళ రెడ్ బుక్, ప్రమోషన్లు ఆ రెండు మాటలు వింటే చాలు మళ్ళీ పరిగెత్తుకుని రావాలి తన వెనక అనేటటువంటి ఏదో ఒక వల వేసినట్టుగా మాట్లాడుతున్నటువంటి పద్ధతే తప్ప అందులో ఒక సిన్సియారిటీ కానీ, అంకిత భావం కానీ, ఈ పార్టీని ఎలా నడిపించాలనేటటువంటి దాంట్లో ఒక పూర్తిగా ఆయన సమగ్రంగా మార్పు చెందారనేటటువంటి నమ్మకం కానీ ఈ రోజున ఒక్క మాటలో కానీ, ఒక్క మేనరిజంలో కానీ ఈరోజు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈరోజు గతంలో అనేక విషయాలు పార్టీలో చర్చకు వస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఎలా మారారు అనేటటువంటిది ఎవరికీ అర్థం కానటువంటి విషయం. అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ విషయాలు మాట్లాడారు, ప్రజల కోసం ఆయన ఉంటాననేటటువంటి ఒక దీంతోనే ఈ రోజున మొత్తం కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజలు పట్టం కట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటి? ఈ రోజున పేద ప్రజలకి సంక్షేమం ఇస్తున్నాము అనే పేరు మీద లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని. పేద ప్రజలకు సంక్షేమము అనేటటువంటి మాట మీద నిజంగా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే మద్యం పేరుతోటి ఇంత